They did not look at it. तुम्हारे लोगों को कोट मशीन से धक्का लगाइए हाई फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल इवाल चेप्पबोये बिजनेस कॉन्सेप्ट लो रॉ मटेरियल कास्ट 5 रूपीस अयिते आफ्टर फिनिश्ड गुड्स मीकु 300 रूपीस वाल्यू चेस्तुंदी इंतवरकु यूट्यूब चरित्रलो एवरु कूडा ई बिजनेस कॉन्सेप्ट गुरिंचि चेप्पलेदु मीरु ई बिजनेस नि स्टार्ट चेयालि अनि अनुकुंटे रॉ मटेरियल मोत्तं कूडा कंप्लीट गा మీ లొకేషన్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. కేవలం ఒకే ఒక మిషన్ పెట్టుబడి కూడా ఒక్కసారి పెడితే చాలు, మీరు లైఫ్ టైం ఎర్నింగ్స్ పొందవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే
టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలా లేదా డెసిషన్ తీసుకునేది కరెక్ట్గా ఉంటుంది. సో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే, జనరల్గా మన లొకేషన్లో ఫ్రూట్స్ ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటాయి, వెజిటబుల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. కానీ ఆ వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ మనం స్టోరేజ్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఫ్రిడ్జ్లో పెడితే సుమారుగా ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 7 డేస్ లేదా మ్యాక్సిమం 10 డేస్ వరకు ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఎలాగా? సో ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ వస్తుంది, మ్యాంగోస్ అవైలబిలిటీలో ఉన్నాయి. అదర్ సీజన్లో మనకు మ్యాంగోస్ కావాలి అంటే ఎలాగా? సో అలాగే వెజిటబుల్స్ తీసుకోండి. మనం మార్కెట్కి వెళ్తాం వీక్లీ వన్స్. ఆ వెజిటబుల్స్ని తెచ్చుకున్నప్పుడు మనం బాగా వాష్ చేస్తాము, ఫ్రిడ్జ్లో పెడతాము, యూస్ చేస్తాం. కానీ వాటిని మళ్ళీ మనం ఎక్కువ రోజులు యూస్ చేసుకోవాలంటే ఎలాగా? అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫుడ్ ఇండస్ట్రీస్ కావచ్చు లేదా ఇంకా అదర్ ఇండస్ట్రీస్ కావచ్చు. అటువంటి వాళ్ళకి ఎక్కువగా మెటీరియల్ కావాల్సి వస్తుంది, అదే ఫ్రూట్స్ కావచ్చు లేదా వెజిటబుల్స్ కావచ్చు ఎలాగా. సో వీటిలన్నిటికీ కూడా మనం ఇదే వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని ఎక్కువ రోజులు యూస్ చేసేటట్టుగా ఈ బిజినెస్ ఉంటుంది. సో ఆ బిజినెస్ ఏంటి అంటే, ప్రతి ఐటెంని మనం డీహైడ్రేషన్ చేయడం. సో ఎలాగా అంటే, ఒక్కసారి స్క్రీన్ మీద కనపడే మిషన్ని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒక ఐటెం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే పద్ధతిలో ప్రతి ఐటెంని కూడా మనం తయారు చేయవచ్చు. ఎగ్జాంపుల్కి టొమాటోస్ తీసుకుందాం. ఈ టొమాటోస్ని మనం బాగా వాష్ చేసిన తర్వాత స్లైసెస్గా కట్ చేయాలి. అలా కట్ చేసిన తర్వాత మిషన్లో ఒక్కొక్క మిషన్ యొక్క కెపాసిటీ వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఒక మిషన్ కాస్ట్ పరంగా చూస్తే అది యొక్క ప్రొడక్షన్ బేస్ చేసుకొని ఉంటుంది. సపోజ్ 20 కేజెస్ మనకి కావాలి అంటే రా మెటీరియల్ 20 కేజెస్ దాంట్లో పెట్టిన తర్వాత ఫినిష్డ్ గూడ్గా మారాలి అంటే ఆ మిషన్ ప్రైస్ వేరుగా ఉంటుంది. అలాగే 50 కేజెస్, 100 కేజెస్, అప్ టు 2000 కేజెస్ వరకు కూడా మనకు మిషన్ నుంచి ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఎలాగా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాను కదా, టమోటాస్ని మనం ఫస్ట్ బాగా వాష్ చేసుకున్న తర్వాత స్లైసెస్గా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్లో ట్రేస్ ఉంటాయి. ఆ ట్రేస్లో మనం ఈ టొమాటోస్ని మొత్తం కూడా స్లైసెస్గా పెట్టాలి. పెట్టిన తర్వాత 15 అవర్స్ మిషన్ని రన్ చేయాలి. అలా మిషన్ రన్ చేస్తే అందులో ఉన్నటువంటి తడి మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోతుంది, డీహైడ్రేషన్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఫినిష్డ్ ఐటెం వస్తుంది. సో ఈ ఐటెంని మనం అట్రాక్షన్గా ఉన్నటువంటి వ్యాక్యూమ్ ప్యాకింగ్లో ప్యాకింగ్ చేసి మన ఓన్ బ్రాండ్ వేసుకొని మన లోకల్లో సేల్ చేయవచ్చు, ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చు. ఎక్స్పోర్టింగ్కి చాలా హయ్యెస్ట్ డిమాండ్ ఉందనే చెప్పవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇటువంటి డీహైడ్రేషన్ ప్రోడక్ట్స్ని. సో ఇలాగ మీరు అన్ని ఫ్రూట్స్ని కూడా డీహైడ్రేట్ చేయవచ్చు. సపోజ్ పైనాపిల్, మ్యాంగో, ఆరెంజ్, అలాగే వెజిటబుల్స్లో అరటికాయలు కావచ్చు. ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా మనం డీహైడ్రేట్ చేసి, సపోజ్ అరటికాయల్ని పౌడర్ చేసి సమ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇలాగా డీహైడ్రేట్ చేసిన తర్వాత మనకి ప్రోడక్ట్ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండడం జరుగుతుంది. సో అలాగే మనకి మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక మార్జిన్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక కేజీ టొమాటోస్ వచ్చేసి 5 రూపీస్ అనుకుందాం. ఎగ్జాంపుల్కి మనము ఒక 100 కేజెస్ తీసుకున్నాం. 100 × 5 రూపీస్ ఎంత అవుతుంది? 500 రూపీస్ అవుతుంది. సో ఇలాగా 100 కేజెస్ని మనము డీహైడ్రేట్ చేస్తే మనకి సుమారుగా 7 కేజెస్ నుంచి 10 కేజెస్ మధ్యలో ఫినిష్డ్ మెటీరియల్ అంటే డీహైడ్రేటెడ్ ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది. సో మీరు ఒకసారి అమెజాన్లో కానీ ఇతరత్ర ఏదైనా వెబ్సైట్లో డీహైడ్రేటెడ్ ప్రోడక్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి. దాంట్లో ప్రైజ్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. సో ఆ ప్రైజ్ పర్ కేజీకి సుమారుగా మీకు 300 నుంచి 500 వరకు ఉంటుంది. కొన్ని కంపెనీస్ అయితే కేవలం 100 గ్రామ్స్నే మీకు 200 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు. సో మనకి టొమాటోస్కైన ఖర్చు ఎంత? కేవలం 500 రూపీస్. ఇక 15 అవర్స్ మిషన్ రన్ చేస్తే మనకు అయ్యే ఖర్చు కానివ్వండి, లేబర్ కాస్ట్ కానివ్వండి, టోటల్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ప్యాకేజ్ కాస్ట్ కానివ్వండి, అంతా కలిపి మనకి 1100 అవుతుంది. సో ఫినిష్ అయిపోయినటువంటి డీహైడ్రేటెడ్ టొమాటోస్ని మనం సేల్ చేయాలి అంటే
మార్కెట్లో పర్ కేజీ సుమారుగా 500 రూపీస్ వరకు ఉంటుంది. నేను చెప్పాను కదా ఇందాకే కాల్ కేజీ అంటే 250 గ్రామ్స్ వచ్చేసి 150 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు. మనం యావరేజ్గా 500 రూపీస్ పర్ కేజీ తీసుకుంటే 7 కేజీస్ మెటీరియల్ మనకి రెడీ అవుతుంది. అంటే 7 x 500 తీసుకుంటే సుమారుగా మనకి కొన్ని ప్రోడక్ట్స్ వచ్చి 10 కేజీస్ కూడా అవుతుంది. సో నేను 7 కేజీసే తీసుకుంటాను. టోటల్గా మనకి 7500 ఎంత అవుతుంది? సో 3500 రూపీస్ మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. ఇందులో మనకైన ఎక్స్పెన్సెస్ 1100 తీసేసినా కానీ ఎంత ప్రాఫిట్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక 1500 తీసేయండి, మనకి సుమారుగా 2000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే 100% వరకు మనకి మార్జిన్ ఈ డీహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్ మీద ఉంటుంది. అందులో కూడా మీరు సేల్స్ కూడా నిదానంగా చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రోడక్ట్ అనేది పాడు కాదు కాబట్టి, అందులో వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తారు కాబట్టి. సో ఇలాగా మీరు ఈజీగా ఈ డీహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. మిషన్ కాస్ట్ విషయానికి వస్తే పెట్టుబడి ఒక్కసారే ఉంటుంది. ఇది మినిమం కాస్ట్ వచ్చేసి 2,50,000 రూపీస్ నుంచి ఉంటుంది. అప్ టు మీకు 70 లాక్స్ వరకు మిషన్ ఉంటుంది. అంటే 2,000 కెపాసిటీది మీకు వచ్చేసి, అంటే 15 అవర్స్లో 2,000 కేజెస్ వరకు అవుట్పుట్ ఇచ్చేటటువంటి మిషన్ వచ్చేసి మీకు సుమారుగా 50 to 70 lakhs మధ్యలో ఉంటుంది. 20 కేజెస్ అయితే మీకు అప్రాక్సిమేట్లీగా 2,50,000 అట్లా అవుతుంది. జిఎస్టీ అలాగే ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి మీకు ఒక 3 lakhs వరకు అవుతుంది. సో ఇటువంటి మిషనరీస్ సప్లై చేసేవాళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారు. కాకపోతే నేను చెప్పే కంపెనీ వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, సర్వీస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ కంపెనీని నేను విజిట్ కూడా చేయబోతూ ఉన్నాను నెక్స్ట్ మంత్. కాకపోతే బిజినెస్ని నేను ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి ఇవాళ ఈ బిజినెస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఈ ప్రోడక్ట్ని మనం ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి అని అనుకుంటే లోకల్లో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు. సపోజ్ హోటల్స్లో ఎట్లా యూస్ చేస్తారంటే, ఆనియన్స్ని మనం డీహైడ్రేట్ చేస్తే వాటిని కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు. అట్లా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అన్ని ప్రోడక్ట్స్ చెప్తే వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. లెమన్ని కూడా మనం డీహైడ్రేట్ చేయొచ్చు, దాన్ని సర్టెన్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో యూస్ చేస్తారు. సో ఇలా ప్రతి ప్రోడక్ట్ని కూడా డీహైడ్రేట్ చేసి మనం వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. ఇక మార్కెటింగ్ చెప్పాను కదా, హోటల్స్ కావచ్చు, ఫుడ్ ఇండస్ట్రీలో కావచ్చు, అలాగే ఎక్స్పోర్టింగ్ చేస్తూ కూడా మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో మీరు ఎవరైనా కానీ ఈ డీహైడ్రేటెడ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మిషనరీస్ పర్చేస్ చేసుకొని, రా మెటీరియల్ మీ లోకల్లోనే దొరుకుతుంది కాబట్టి వ్యాక్యూమ్ మిషన్ ఒకటి పర్చేస్ చేసుకుంటే వ్యాక్యూమ్ కవర్స్ అనేది సరిపోతుంది. సో ఈజీగా బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన లైసెన్స్ ఒకటే, ఫుడ్ లైసెన్స్ ఒకటే సరిపోతుంది. మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే ఫ్రెండ్స్. అలాగే స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 4 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా సపోర్టింగ్ ఇస్తున్నాను. రెగ్యులర్గా ఎవ్రీడే నేను అప్రాక్సిమేట్లీగా 50 బాక్సెస్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రొడక్షన్ కొద్దిగా ఎక్కువగా కావాల్సి వస్తుంది కాబట్టి నేను ఒక 7 డేస్ లోపల మిషన్ కూడా లాంచింగ్ చేస్తున్నాను. సో ఇంకా క్వాలిటీ మెయింటైనింగ్ చేస్తాను, క్వాంటిటీ కూడా బాగా ఇస్తాను. సో ప్రతి ఒక్కరూ మన దగ్గర హ్యాపీ సెల్లర్స్, అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడ మన ప్రోడక్ట్స్ సేల్ అవుతుంది, షాప్స్లో ఎలా సేల్ అవుతుంది, అలాగే డీలర్స్ ఎలా హ్యాపీగా ఉన్నారు, షాప్స్లో వాళ్ళు ఎంత హ్యాపీగా సేల్ చేస్తున్నారు, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి, కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.